తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పడిపోయిందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా? ఆ గ్రాఫ్ పెంచుకునేందుకు కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి చంద్రబాబును పరామర్శించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, ఇక్కడ బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పడిపోయిందని, ఆ గ్రాఫ్ను పెంచుకునే పనిలో కేటీఆర్ ఉన్నాడని, అందులో భాగంగానే బెయిల్ నుంచి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడిని పరామర్శించబోతున్నాడు అంటే, చంద్రబాబు అరెస్టమైన వీళ్ళు ద్వంద్వ వైఖరి ప్రదర్శించడంతో ఇక్కడ సీమాంధ్రులందరూ కూడా దూరం అయ్యారని, సో ఇప్పుడు టీడీపీ మద్దతు కోసం ఆయన పరామర్శ పేరుతో ఒక రాజకీయ వ్యూహాన్ని రచిస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వస్తుంది. ఏంటి సార్, ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు మనం? సో ఒకటేంటంటే, తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇప్పుడు వస్తున్నటువంటి తాజా సర్వేలు, ఆ సర్వేలో ఉండే సారాంశాన్ని కనుక మనం పరిశీలిస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించేటువంటి పరిస్థితి లేదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు అనేది మెజారిటీ సర్వేలు చెప్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి అంశాన్ని కూడా కేసీఆర్ తనకు సానుకూలంగా మలుచుకునేటువంటి చాతురతను ప్రదర్శిస్తారు, చతురతను ప్రదర్శిస్తున్నటువంటి క్రమంలో వాస్తవంగా కేసీఆర్ ఇప్పుడే చంద్రబాబు నాయుడు కోసం లేదంటే చంద్రబాబు నాయుడు సానుకూలత కోసం ప్రయత్నిస్తున్నాడని అంటే, నాకు తెలిసినంత వరకు ఏపీ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు పార్టీకి దూరం అవుతున్నారని చెప్పి ఇటీవల కాలంలో బాగా గ్రహించారు కేసీఆర్. సో దాంతో ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. దానికి ఎప్పటి నుంచో, దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మనం కనుక నిశ్చితంగా పరిశీలిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిన తర్వాత, రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యతిరేకత ఇంకా పెరిగింది అనేది క్లియర్ కట్గా ఐటీ ఉద్యోగులు ఇక్కడ సభ కృతజ్ఞత సభ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి ఆందోళన మొదలైంది బీఆర్ఎస్ పార్టీలో. సో అందుకని చెప్పేసి పార్టీకి ఎవరైతే వెన్నుదన్నుగా ఉన్నారో, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారంటే 99% టీడీపీ వాళ్ళు, పూర్వపు టీడీపీ నాయకులు, పూర్వపు టీడీపీ ఓటర్లు వీళ్ళే ఉన్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడిని అభిమానించేటువంటి వాళ్ళే ఆ పార్టీలు ఎక్కువ ఉంటారు. ఒక పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అభిమానించేటువంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి లిఫ్ట్ తోటి పైకి వచ్చినటువంటి పొలిటీషియన్స్ ఎక్కువ ఉంటారు. సో చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేసీఆర్ను కూడా కాదనుకునేటువంటి పరిస్థితికి వస్తారు. ఉదాహరణగా మనం మోత్పల్లి నరసింహను తీసుకోవచ్చు. మోత్పల్లి నరసింహులు సీనియర్ పొలిటీషియన్. ఆయన చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా ఒక యుద్ధం రాజకీయంగా చేశాడు, ఆయన మాటల యుద్ధం. అలాంటి మోత్పల్లి నరసింహులు కళ్ళ మీద నిలబెట్టుకొని కన్నీరు గారుస్తూ చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించడాన్ని ఆయన ఖండించారు. అవును. సో చంద్రబాబు నాయుడు నిర్బంధించడం ఏంది, అంత పెద్ద వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, అలాంటి లీడర్ని జైల్లో పెట్టడం ఏంటి అనేది ఆయన ముందుకొచ్చి వాయిస్ వినిపించారు. సో అంటే ఇండికేషన్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లు చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఒక ఐకాన్ లాగా, ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మనం ఇంత ఎదుగుదల సాధించాము, రాజకీయవేత్తలుగా ఎదగగలిగాము అనేటువంటిది ఒక సానుభూతి, ఖచ్చితంగా అలాంటి విశ్వసనీయత ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అనేక మంది, మల్లారెడ్డి కానీ లేదంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి హనుమంతరావు కానీ, వీళ్ళందరూ కూడా చాలామంది, ఇప్పుడు గాంధీ కానీ, అలా కృష్ణారావు కానీ, వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాళ్ళు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించారు. ఈవెన్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ పువ్వాడ అజయ్, వీళ్ళందరూ కూడా 2019లో శ్రీనివాస్ యాదవ్ ఏపీకి పోయి వ్యతిరేకమైన ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు పంపించిన కారణంగా పార్టీ నష్టపోతుంది అని చెప్పి ఒకటి, రెండు ఏంటంటే పూర్వపు పరిచయాలు చంద్రబాబు నాయుడుతో ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఎంత ఆయన విశ్వసనీయత ఉంది, ఆయనకి ఆయన ఏ విధంగా ఉంటారు, ఆయన శ్రమ ఏ విధంగా ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎలా శ్రమ పడతారు, అవన్నీ తెలిసినటువంటి లీడర్లు వీళ్ళందరూ, దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చూసినటువంటి లీడర్లు వీళ్ళందరూ. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్టు చేయగానే ఇమీడియట్గా స్పందించారు పార్టీలకు అతీతంగా. సో ఇప్పుడు ఈ పరిణామం డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది అనేది కేసీఆర్కి తెలియనటువంటి అంశం కాదు. ఎందుకంటే కేసీఆర్ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటువంటి రకం, సో రాజకీయాల్లో పండిపోయినటువంటి లీడర్ అతను. సో సోనియా గాంధీ లాంటి వాళ్ళనే ఆల్రెడీ రాజకీయంగా ఏ విధంగా దెబ్బతీశారనేది మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీని. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కొంత వ్యతిరేకత వస్తుంది,
सो आंध्र मूलावती वाली तेद पार्टी सानुभूति पर्व यानी लेद पार्टी की संबंधी वाली व्यतिरेक उर्णयान की सर्वे चूस तरह वर डेफिट वर ओके दाखिल तगट इट कल में जगह परणा चूस्ते चंद्रबाबु अरेस्ट तरह इक ईटी उद्योग ఆ రింగ్ రోడ్ లో ఒక ర్యాలీ పెట్టాలని చూశారు అక్కడ అడ్డుకున్నారు సో అడ్డుకోవడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే అనేటువంటి అభిప్రాయం 2019 ఎన్నికల నుంచి ఉంది వాళ్ళిద్దరిని వేరువేరుగా చేర్చుకోలేమని చెప్పి వీళ్ళిద్దరు తగ్గట్టు మోడీ సో వీళ్ళు ముగ్గురిని వేరువేరుగా చేర్చుకోలేము పార్టీలు వేరైనప్పటికీ వీళ్ళందరూ ఒకటేను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఒక సానుభూతి పెద్ద ఎత్తున క్రియేట్ అయ్యింది ఆ ప్రభావం బిఆర్ఎస్ పార్టీ మీద పడుతుందని చెప్పేసి చాలా క్లియర్ గా అర్థమవుతుంది అందుకే ఆ సీరియస్నెస్ ని తగ్గించుకునేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైద్యం రీచా హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ ఏఏజీ వైద్యులు ఆయనకి చికిత్స చేయడానికి పరీక్షలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇంట్లో ఉన్నారు హైదరాబాద్ ఇంట్లో ఉన్నారు ఆయన సో ఆయన ఆయన చూడటానికి కానీ ఆయన పరామర్శించడానికి కానీ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి పార్టీలకు అతీతంగా అనేక మంది సో ఈ క్రమంలో కేసీఆర్ వస్తారా పరామర్శించడానికి కేటీఆర్ వస్తారా హరీష్ రావు వస్తారా లేకపోతే ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరెవరు వస్తారు అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ నడుస్తుంది సో ఈ క్రమంలో కేసీఆర్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉండదు అనేది మనకు తెలుసున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మంత్రి కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు అనేది నాకు విశ్వసనీయంగా అంటున్నటువంటి సమాచారం అయితే చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్తారు తిరుపతి వెళ్ళేటువంటి ఒక షెడ్యూల్ ఉంది సో ఆయన ఏఐజీ వైద్యులు ఆల్రెడీ వైద్య పరీక్షలు చేయించారు వాళ్ళు ఇచ్చేటువంటి సూచన వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్ మేరకు తిరుపతి ఎప్పుడు వెళ్ళాలనేది నిర్ణయించుకుంటారు తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కేసీఆర్ కేటీఆర్ చంద్రబాబు నాయుడు తోటి కలిసేటువంటి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పరామర్శించేటువంటి అవకాశం ఉంది అనేది మనకి ప్రగతి భవన్ వర్గాల నుంచి అంటున్నటువంటి సమాచారం ఎందుకు వస్తూ ఉన్నారంటే సహజంగా ఒక లీడర్కి బాగలేనప్పుడు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు పరామర్శించడం అనేది సహజంగా జరుగుతుంది అదేమి మనం రాజకీయాలకి జోడించి చూడాల్సినటువంటి అవసరం లేదు సహజంగా ఎవరైనా సరే వచ్చి పలకరిస్తారు పైగా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసినటువంటి ఫ్యామిలీ కల్వకుంట ఫ్యామిలీ పొలిటికల్గా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేశారు కేసీఆర్ కేటీఆర్ కవిత వీళ్ళందరూ చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గురించి కూడా వాళ్ళకి తెలుసు ఓకే సో ఈ క్రమంలో ఆ కుటుంబ సన్నిహిత్యం కుటుంబ సాన్నిహిత్యం దృష్ట్యా ఖచ్చితంగా పరామర్శించడానికి వస్తారు ఇది ఒక యాంగిల్ అయితే ఇప్పుడు ఎన్నికల వేళ వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అది రాజకీయ కోణం నుంచి జరుగుతున్నటువంటి నష్టాన్ని రిపేర్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా వస్తారని కూడా చర్చ జరుగుతుంది సో ఆయన ఎలా వచ్చినప్పటికీ కుటుంబ సాన్నిహిత్యం ఉంది కాబట్టి పరామర్శించడానికి వచ్చిన ఆయన రాజకీయంగానే జరిగిన నష్టాన్ని పూడ్చుకునేదానికి వస్తున్నారని చెప్పి డెఫినెట్గా భావిస్తారు ఇదంతా ఒక ఎత్తు అయితే మరి ఎందుకో గత 1 ఇయర్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఎన్టీఆర్ పట్ల అంతకుముందు లేనటువంటి ప్రేమను ఒక్కసారిగా చూపిస్తున్నారు ఇటీవల కాలంలో మనం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ మంత్రులు క్యూ కట్టి ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు గతంలో ఎప్పుడు లేదు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా గత ఏడాది తప్ప అంతకుముందు ఎవరు కూడా మంత్రులు వచ్చి ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి అంత పెద్ద ఎత్తున నివాళులు అర్పించి ఎన్టీఆర్ పట్ల భక్తిని ప్రదర్శించినటువంటి దాఖలాలు లేవు కానీ గత ఏడాది అందరూ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి మంత్రులు ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి ఎన్టీఆర్ గారి దగ్గర నివాళులు అర్పించి ఆయన పట్ల భక్తిభావాన్ని చాటుకున్నారు సో అలాగే ఎన్టీఆర్ గార్డుకు సంబంధించినటువంటి ఆ ఎన్టీఆర్ గార్డెన్ అభివృద్ధికి సంబంధించి ఒక ఇష్యూ వచ్చింది సో అక్కడ ఎన్టీఆర్ గార్డెన్ ఆనుకొని అంబేద్కర్కు సంబంధించినటువంటి ఒక స్మృతి స్మారక మా స్మారకాన్ని ఒక ఏర్పాటు చేయడం దాని సందర్భంగా కూడా ఒక కొన్ని వివాదాలు వచ్చినాయి అంటే ఎన్టీఆర్ గార్డెన్ని దాని యొక్క చరిత్రని చెరిపేసేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు అనేటువంటిది అప్పట్లో ఒక ప్రచారం జరిగింది సో దానికి జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేందుకు మంత్రులు అందరూ ఎన్టీఆర్ గార్డు దగ్గరికి వచ్చి నివాళులు అర్పించారు అనేటువంటిది కూడా అప్పుడు వినిపించింది సో ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ ఒక వ్యతిరేక భావం లేదంటే వ్యతిరేకమైనటువంటి అంశం బయటకు వచ్చినప్పుడు దాన్ని రిపేర్ చేసుకునేటువంటి కార్యక్రమం ఇమీడియట్గా కేసీఆర్ లేదంటే కల్వకుంట ఫ్యామిలీ చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికల వేళ జరిగినటువంటి అరెస్టు చంద్రబాబు నాయుడు అరెస్టు రిమాండ్ ఎపిసోడ్ మొత్తం కూడా ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకుంది ఆ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ
ఎవరోకరు వస్తారు, కేసీఆరా కేటీఆరా లేకపోతే ఇంకెవరన్నా వస్తారా, ఖచ్చితంగా ఎవరో ఒకరు అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా చాలామంది చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అనేది నాకు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే చూస్తుంటారో పిఎల్ వాళ్ళ దగ్గర నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం. సో పార్టీలకు అతీతంగా ఆయన్ని పరామర్శించడానికి మాత్రం పెద్ద ఎత్తున ఆయన ఇంటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం దృష్ట్యా మొత్తం ఆ పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్న తర్వాత ఆయన కలిసేటువంటి అవకాశం ఉంది. ఓకే, సిఎస్ రావు గారు, అంటే ఎన్నికల పోరు నుంచి టీడీపీ తప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించేందుకు ఆయన కలిసే ప్రయత్నం చేయబోతున్న నేపథ్యంలో మద్దతు కోరే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? అదే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల నుంచి ఈ తెలంగాణలో ఉండము అని అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారో, కాసానికి నాయన సార్ రాజీనామా చేయడం, ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరతారని చెప్పి అది అంటున్నారు. అఫీషియల్గా ఇంకా చేరినట్లేదు. సో తెలుగుదేశం పార్టీ ఫీల్డ్లో లేదు, ఎన్నికల ఫీల్డ్లో లేదని అంటే ఆ ఓట్లు ఇటుపోతాయి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. సో అందుకే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి, మోడీ, కేసీఆర్ ముగ్గురికి కలిసి చంద్రబాబు నాయుడిని నిరాధారమైనటువంటి ఆధారాలతో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిర్బంధించారు జైల్లో అనేటువంటిది 190 మంది తెలుగు సమాజం నమ్ముతుంది. తెలుగు సమాజం నమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? చంద్రబాబు నాయుడిని నమ్మేవాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు మీద సానుభూతి ఉన్నాళ్ళు వంటి వాళ్ళు కానీ, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చూస్తారో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కూడా ఆ విధంగా చూసేలా పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. సో దాంతో ఇప్పుడు అసలు పైగా ఫీల్డ్లో లేదు, ఎన్నికల ఫీల్డ్ నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్పి చెప్పింది. సో దాంతో 40 కాన్స్టెన్సీల్లో, కనీసం 40 కాన్స్టెన్సీల్లో తెలుగుదేశం పార్టీ ఓటర్లు గెలుపోవటంని నిర్దేశించేటువంటి స్థాయిలో ఉన్నారు అనేది సర్వత్రా తెలిసినటువంటి అంశం. బీఆర్ఎస్కి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీకి తెలుసు, అందరికీ తెలిసినటువంటి అంశమే ఇది. అందుకే చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునేదానికి, లేదా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఏదైనా ఉంటే అనుకూలంగా ఇప్పించుకునేదానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా అటు బీజేపీ చేస్తుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది డెఫినెట్గా. సో ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఇటుపోతుంది, ఆ 40 కాన్స్టెన్సీల్లో ఎవరికి దెబ్బ అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక డెఫినెట్గా మొట్టమొదటి దెబ్బ తగిలేదు బీఆర్ఎస్ పార్టీకి, ఆ తర్వాత బీజేపీకి. అది వాళ్ళు గమనించుకున్నారు కాబట్టి పరామర్శించడానికి వెళ్తున్నారని, అలాగే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి. సో కోరొచ్చు డెఫినెట్గా, అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏది ఏదైనా సాధ్యమే. బద్ధ శత్రువులు కూడా స్నేహంగా మారి పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి నేను బీఆర్ఎస్ మద్దతు అని చెప్పి ప్రకటించడానికి ఛాన్సే లేదు, అసలు ఆ ఛాన్సే ఉండదు. ఇప్పుడు అసలు తెలంగాణ ఫీల్డ్లోనే, తెలంగాణ ఎన్నికల ఫీల్డ్లోనే లేవని చెప్పి చెప్పిన తర్వాత మద్దతు అనేది ఇవ్వరు. ఒకవేళ ఎవరికన్నా ఏ పార్టీ కన్నా మద్దతు ప్రకటించబడితే డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది కదా. ఆల్రెడీ 89 మంది క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారు, పైగా జనసేన పొత్తు ఏపీలో, తెలుగుదేశం జనసేన పొత్తు, కానీ జనసేన ఒక్కటే పోటీ చేస్తుంది ఇక్కడ. ఒకవేళ అలాంటి ప్రకటన కనుక చేయాలి చూస్తే మరి జనసేన చేయాలి ఇక్కడ. సో కాబట్టి చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి వాళ్ళకి మద్దతు ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉండదు, బట్ వీళ్ళు కోరేటువంటి అవకాశం ఉంది. అట్లీస్ట్ బయట నుంచైనా మద్దతు ఇవ్వాలని కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సహజంగా ఎన్నికలప్పుడు శత్రుత్వాన్ని, ద్వేషాలని, విద్వేషాలని అన్నింటినీ మర్చిపోయి వాళ్ళు గెలుపు కోసం ప్రయత్నిస్తారు కాబట్టి డెఫినెట్గా మద్దతు కోరేటువంటి అవకాశం ఉంది. బయట నుంచి మీరు సహాయం చేయండి అని కోరేటువంటి అవకాశం లేకపోలేదు, ఎందుకంటే అక్కడికి వెళ్తున్నారు కాబట్టి పరామర్శకి డెఫినెట్గా రాజకీయాల గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో చాలా సున్నితమైనటువంటి అంశంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రత్యేకించి కల్లగుంట ఫ్యామిలీ వ్యవహరిస్తుంది చాలా సున్నితమైనటువంటి అంశంగా. అందుకే ఆ పక్క రాష్ట్రం తలపోటు మనకెందుకు అని చెప్పి కేటీఆర్ తొలి రోజుల్లో అన్నారు ఆయన. ఆ తర్వాత కేసీఆర్ అసలు దాని గురించి ప్రస్తావించలేదు. ఆ తర్వాత ఏమన్నారు, మళ్ళీ పార్టీలో వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు అధిష్టానానికి, అంటే వాళ్ళ పార్టీ కేసీఆర్కి కల్లగుంట ఫ్యామిలీకి సంబంధం లేకుండా దీంతో చేయదాటిపోతుంది పరిస్థితి అని చెప్పి గ్రహించి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అభిమానాలు, వ్యక్తిగతమైనటువంటి సంబంధాలతో మాకు సంబంధం లేదు, సో ఎవరు అది వ్యక్తిగతం అని చెప్పేసి పార్టీ స్టాండ్ కాదని చెప్పి మరోసారి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే అసలు కేసీఆర్ స్పందించకపోవటమే పెద్ద డ్యామేజ్ బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో. ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మెజారిటీ దూరంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చర్చ కూడా అదే జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు పరామర్శించిన తర్వాత ఆ పరిస్థితి మారే అవకాశం ఉందా?
ఇప్పుడు ఇప్పుడు మారేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే చేదు ఆకులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏంది అనేటువంటి సామెత ఉంది. ఇప్పుడు మాక్సిమం వెళ్ళిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు మనందరం బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి ఒకవేళ అన్నా కానీ ఆయన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కానీ సానుభూతి పరులు కానీ సంపూర్ణంగా ఆయన మాట విని బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంత దాటిపోయింది, చెయ్యి దాటిపోయింది. అంటే 190 మంది ఖచ్చితంగా జైల్లో పెట్టించడం వెనక వీళ్ళు ముగ్గురు ఉన్నారనేది అది వెళ్ళిపోయింది. తెలుగు సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజంలో ఎవరిని గెలిచినా కానీ ఇదే చెప్తారు, అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి. ఆ విధమైనటువంటి ఒక అభిప్రాయం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వమంటే ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. సో కాబట్టి అలాంటి ప్రకటన చంద్రబాబు నాయుడు చేస్తారని కూడా నేనైతే అనుకోను. సో కొంత ఏంటంటే సీరియస్నెస్ని తగ్గించేదానికి కొంత ఏమన్నా ఉపయోగపడుతుందేమో కేసీఆర్ లేదంటే కేటీఆర్ వచ్చి చంద్రబాబు నాయుడు పరామర్శించడం సహజంగా ఏంటంటే బాగాలేనప్పుడు పరామర్శించడం సహజం అనేది వెళ్ళిపోతుంది. తప్పితే అంత సీరియస్గా పొలిటికల్ యాంగిల్లో తీసుకొని ఇప్పటివరకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారని అని మనం విశ్లేషణ చేసుకోలేము. బట్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు పిట్టబోర పిల్లి తీర్చింది అన్నట్టు ఇప్పుడు వీళ్ళ మధ్య ఈ చంద్రబాబు నాయుడు జైలుకు సంబంధించిన అంశం ఒకసారి అన్నాడు కేటీఆర్ కూడా అన్నాడు ఇంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చిందని. సో ఆయన అరెస్ట్ కావడం మాకు ఇబ్బంది అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అంటే ఆయనకి అలా తెలుసు బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగిందని తెలుసు. అందుకే ఇప్పుడు ఆ నష్ట నివారణ అయితే చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ బట్ సహజంగా కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఉంది కాబట్టి పరామర్శించడానికి అయితే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం.